సెంటినరీ తెలుగు బ్యాప్టిస్ట్ చర్చ్ బట్వాడిపాలెం నెల్లూరు వారు సమర్పించు సత్య సందేశం అనే టీవీ కార్యక్రమాన్ని దైవజనులు పాస్టర్ రెవరెండ్ వి హరిపాల్ గారు ద్వారా సత్య సందేశం అనే ఈ వర్తమానాన్ని విని దైవ దీవుని పొందుకోవాలని మా దేవుని పరిశుద్ధ నామునకు స్తోత్రం గాక నేడు మన ధ్యాన నిమిత్తమై ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య పట్టణ భాగము ఇర్మియా గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనాలను శ్రీమతి పి కల్పనా సతీష్ గారు చదివి వినిపిస్తారు ఇర్మియా గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు ఇర్మియా గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఆరు ఇరవై ఏడు వచనములు అంతటా ఎహోవాకు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను నేను ఎహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించబడునుగాక దేవుని వాక్యము మన వినికిడిలో ఫలించలాగిన పరిశుద్ధాత్మ దేవుని నడిపింపును కోరుకుంటూ శ్రీమతి ఈ ఏసురత్న కృష్ణ గారు మనల్ని ప్రార్థనలోనికి నడిపిస్తారు ప్రార్థన చేసుకుందామండి ప్రేమ తండి పరిశుద్ధుడే మహిస మీరు నాకు ఇచ్చిన సమయం కొరకే మరి ఒకసారి వంద స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నన్ను నిలబెట్టిన విధానాన్ని కొరకే మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం అలాగే దాన్ని దీని దాసులు జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యం చెప్పటికి మీరు ఇచ్చిన సమయం కొరకే వందనాలు తండ్రి ఈ వాక్యాన్ని సారిగా జీవితాన్ని మాకు ఉండేటికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే నన్ను వీక్షిస్తున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయినా ఎవరైతే నీ బిడ్డలనైనా ఈ టీవీ కార్యక్రమాలను చూస్తున్నారో ప్రభా వాళ్ళందరికీ జ్ఞాపకం చేసుకొని వాళ్ళ అవసరాలన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవునయ్యా మీకు అసాధ్యం అనేది ఏదీ లేదు ప్రభా మీకు సరము సాధ్యమే ప్రభ అటువంటి నైనా మమ్మల్ని అప్పగించుకుంటూ ఏ సునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె దేవుని పరిశుధన మనకు స్తోత్రం గాక నేడు మన ధ్యాన నిమిత్తమై మనం ధ్యానించబోతున్నటువంటి అంశము దేవునికి సమస్తము సాధ్యమే ఇర్మియా గ్రంథము ముప్పై రెండో అధ్యాయము ఇరవై ఏడో వచనంలో దేవుడు ప్రవక్త అయిన ఇర్మియాను ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు నేను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలద ప్రశ్నారూపంలో ఉన్నటువంటి ఈ వాక్యము దేవుని యొక్క శక్తిని తెలియచేస్తుంది అనగా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అనే సత్యాన్ని ప్రకటిస్తూ ఉంది ఈ మాటను ఇర్మియాకు దేవుడు తెలియజేయడానికి కారణం ఏంటంటే ఇర్మియా గ్రంథకర్త కాలంలో దేవుని ప్రజలు దేవుని మాట వినక విగ్రహారాధన వైపు వెళ్ళిన కారణం చేత అన్యుల ఆచారాలను అనుసరించి వెళ్ళిన కారణం చేత దేవుని యొక్క శిక్ష వారి మీదికి వచ్చింది ఒక చోట కూర్చొని ఇర్మియా ప్రలాపిస్తూ ఒకప్పుడు సుందరంగా ఉన్నటువంటి పట్టణము పాడైపోయిందే అని బాధపడుతూ ఉన్నాడు దేవుని చేత పెంచి పోషింపబడినటువంటి బిడ్డలు ఆకలితో అలమటిస్తూ వారు వేస్తున్నటువంటి కేకలను విని ఏడుస్తూ ఉన్నాడు దేవుడు వాగ్దానం చేసిన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి పిలువబడినటువంటి వారు బానిసలుగా బ్రతుకుతూ బాధను అనుభవిస్తూ ఉన్నవారి స్థితిని ఇర్మియా గమనించి ఎంతో బాధపడుతూ ఉన్నాడు ఇర్మియా కూడా బాధను అనుభవిస్తూ ఉన్నాడు ఇర్మియా గ్రంథంలో మనం చూసినట్లయితే ముప్పై రెండో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచనాల్లో కరువు చేత ఖడ్గం చేత తెగులు చేత కల్దీయుల చేతికి అప్పగింపబడుతున్నటువంటి ఆ దేశాన్ని గుర్చి ఇర్మియా బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ఇర్మియాతో ఒక మాటను తెలియచేస్తున్నాడు ధనాన్ని ఇచ్చి ఒక పొలాన్ని కొనమని చెప్తున్నాడు ఇర్మియాకు దేవుని యొక్క శక్తి తెలుసు అయినప్పటికి కూడా అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరికొంతకాలానికి దేశం కల్దీయుల చేతికి అప్పగింపబడబోతూ ఉండగా ధనము లేని స్థితిలో ఉన్న ఇర్మియా ధనాన్ని చెల్లించి ఎలా భూమిని కొనగలడు ఒకవేళ ఆ భూమిని కొన్నా తాను దాన్ని అనుభవించలేడు ఎందుకంటే కల్దీయుల చేతికి అది అప్పగింపబడుతూబోతూ ఉంది తను చూడలేడు స్వాస్యంగా పొందలేడు దాని ఎందు సంతోషించలేడు ఇలాంటి స్థితిలో ఇర్మియా ఉన్నప్పుడు దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు ఇర్మియాకి నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలద దేవునికి అసాధ్యమైనది ఏది లేదు మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు ఆ పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించగలిగినటువంటి వాడు మనకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములే దేవుడు ఇర్మియాతో చెప్పినటువంటి ఆ మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే నేను యహోవాను అనగా నేను సృష్టికర్తను నాకు అసాధ్యమైనది ఏది లేదు ఆయన యొక్క శక్తిని మనము గ్రంథము నలభయో అధ్యాయము పన్నెండవ వచనంలో చూడవచ్చు జలములను తన పుక్కిటిలో బంధించినటువంటి దేవుడు పుడిసిన జలములను ఉంచేటువంటి దేవుడు తన జానతో ఆకాశమును కొలగలిగినటువంటి వాడు త్రాసుతో పర్వతములను తూనికి చేత కొండలను తోచగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు అలాంటి గొప్ప దేవుడు నేను ఎహోవాను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా కీర్తనల గ్రంథము పంతొమ్మిదో కీర్తన మొదటి రెండు వచనాలు చూస్తే ఆకాశములు దేవుని మహిమను వివరించుతున్నవి అంతరిక్షము ఆయన చేతి పని తెలియచేస్తూ ఉంది దేవుని యొక్క మహాశక్తిని కీర్తనాకారుడు తెలియచేస్తున్నాడు నేను యహోవాను అనే దేవుడు ఇర్మియా ద్వారా పలకడానికి కారణం ఏంటంటే ఆయన యొక్క శక్తిని తెలియచేయడానికి ఆయన సర్వ సృష్టికి కర్త అయినటువంటి దేవుడు అనేటువంటి మాటను ఇక్కడ ఇర్మియాకు దేవుడు ఇంకొకసారి తెలియచేస్తూ ఉన్నాడు యహోషివా కొరకు ఇజ్రాయేలీలను గెలిపించడానికి సూర్యచంద్రులను సైతము ఆపగలిగిన శక్తి కలిగిన దేవుడు ఆయన నేను యహోవాను కొన్ని పరిస్థితులు మనకు అర్థం కాకపోవచ్చు ఇరిమియాకు అర్థం కాలేదు కల్దీలు చేతికి అప్పగింపబడుతున్న దేశానికి బానిసలుగా చెరకు వెళ్ళబోతున్నటువంటి ప్రజలకు ఎందుకు దేవుడు ఆ భూమిని కొనమంటున్నాడని ఇరిమియాకు తెలియదు కానీ దేవునికి దేవుని ప్రజల పట్ల ఉన్న ప్రణాళిక ఆయనకు ముందుగానే తెలుసు ఒక దినం రాబోతుంది ఆ దినాన ఆయన వారిని చెర నుండి విడిపించి మరలా తన స్వాస్థ్యమైన జనంగా చేసుకోబోతున్నాడు మరలా వారిని ప్రేమించబోతున్నాడు కనుకనే దానికి రుజువుగా ఆ పొలాన్ని కొనమని ఇర్మియాతో దేవుడు తెలియచేస్తున్నాడు ఆయన సృష్టిని కలుగు చేసినటువంటి వాడు మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల కంటే ఆయన అతీతుడు అధికమైనటువంటి దేవుడు అత్యున్నతమైనటువంటి దేవుడు రెండవదిగా మనం గమనించినట్లయితే నేను సర్వ శరీరులకు దేవుడను సమస్త సృష్టి ఆయనదే శరీరులకు ఆయన దేవుడు అయి ఉన్నాడు అనగా సృష్టి మీద ఆయనకు అధికారం ఉంది సర్ సమస్త ప్రజల మీద ఆయనకు అధికారం ఉంది సర్వ శరీరుల మీద ఆయనకు అధికారం ఉంది ఎందుకంటే ఆయన సర్వ శరీరులకు దేవుడైనటువంటి వాడు అబ్రహాంతో దేవుడు చేసినటువంటి వాగ్దానము ఆది కాండం పన్నెండో అధ్యాయం రెండవ వచనంలో మనం చూచినట్లయితే ఆయన అబ్రహామునకు సంతానాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశాడు ఆ వాగ్దానాన్ని గుర్చి నిరీక్షిస్తున్న అబ్రహాము సారాలు దేవుడు తమకు సంతానాన్ని ఇస్తాడు అని వాగ్దానం చేశాడు కనుక ఆ ప్రకారము సంతానం పొందడానికి వారు తమ సొంత ప్రయత్నాలను ప్రారంభించారు హాగర్ ద్వారా ఇష్మాయల్ని పొందారు అయితే అది వాగ్దాన పుత్రునిగా ఇవ్వబడినటువంటి సంతానము కాదు దానివలన ఇంకొన్ని సమస్యలు వాళ్ళు తెచ్చుకోవడం మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు ఎందుకు దేవుడు ఆలస్యం చేశాడు అంతకాలాన్ని దేవుడు ఎందుకు తీసుకున్నాడు అబ్రహాం సారాలకు సంతానం ఇవ్వడానికి ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయం పదకొండవ వచనంలో మనం చూసినట్లయితే అబ్రహాము సారాలు బహుకాలము గడిచిన వృద్ధులైపోయారు స్త్రీ ధర్మము సారాకు ఉడిగిపోయాను అబ్రహాము దాదాపు వంద సంవత్సరాల వయసులోనికి సారా తొంభై సంవత్సరాల వయసులోనికి వచ్చేంత వరకు దేవుడు వారికి సంతానాన్ని ఇవ్వలేదు కారణం ఏంటంటే ఎప్పుడైతే ఇది మనుషులకు అసాధ్యము అనుకుంటారో అప్పుడు దేవుడు తన క్రియను కొనసాగించి అది దేవునికి సాధ్యమే అని తెలియజేస్తాడు అబ్రహాము సారాలు హాగర్ ద్వారా సంతానాన్ని పొందాలని వారు ప్రయత్నం చేశారు అది అసాధ్యము అనేటువంటి స్థితికి వాళ్ళు వచ్చిన తర్వాత దేవుడు వారికి బలాన్ని ఇచ్చాడు పద్నాలుగో వచనంలో సారా నవ్వినప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట దేవునికి అసాధ్యమైనది ఏదైనా కలదా మృతతుల్యమైన గర్భంలో నుంచి లెక్కకు మించినటువంటి సంతానాన్ని ఆయన రప్పించగలగడానికి శక్తి కలిగినటువంటి దేవుడు ఎండిన ఎముకలకు జీవాన్ని అనుగ్రహించి మహా గొప్ప సైన్యంగా తయారు చేయడానికి శక్తి కలిగినటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు ఎందుకంటే ఆయన సర్వ శరీరులకు ఉన్నాడు దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఎందుకంటే దేవుడు మాటను ఇచ్చి దాన్ని నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు నిబంధనకు కట్టుబడి ఉండేటువంటి దేవుడై ఉన్నాడు దేవుడు అబ్రహాంతో చేసినటువంటి నిబంధన ఆయన ఆ నిబంధనలో నిలబడుతున్నాడు దేవుడు అబ్రహాంతో నిబంధన చేసినప్పుడు వారిరువురు ఒక నిబంధన చేసుకొని దేవుడు నిబంధనకు కట్టుబడి ఉండేటువంటి దేవుడు ఆయన మాటను ఇచ్చే దేవుడు మాటను నిర్మించే దేవుడు మాటను నెరవేర్చేటువంటి దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తానని చెప్పినటువంటి దేవుడు అబ్రహాముకు ఆ సత్యాన్ని దృఢపరచడం కోసం తానిచ్చినటువంటి మాటను స్థిరపరచడం కోసం ఆది కాండము పదిహేనో అధ్యాయంలో ఒక నిబంధన చేస్తాడు అబ్రహాముతో దేవుడు మూడేండ్ల పెయ్యను మూడేండ్ల పొట్టేళ్లను ఒక తెల్లని గువ్వను ఒక పావురమును తీసుకొని వచ్చి వాటి నడుమకు ఖండించి ఆ రెండు ఖండాలను వేరువేరుగా ఉంచమని చెప్తాడు ఆ దినాల్లో పాత నిబంధన గ్రంథకాలంలో నిబంధన అనేది నిబంధన పశువును వధించిన తరువాత దాన్ని రెండు ఖండాలుగా చేసి రెండు వైపులా ఉంచి ఎక్కడైతే ఆ నిబంధన పశువు వధింపబడిందో ఆ నిబంధన పశువు వధింపబడిన చోట అనగా నిబంధన పశువు యొక్క రక్తం ఉన్న చోట ఇరుపక్షాలు వారు నిలువబడి ప్రమాణం చేసుకుంటారు ఆ నిబంధనకు వారు కట్టుబడి ఉండాలి ఆ నిబంధనకు వారు లోబడి ఉండాలి ఒకవేళ ఆ ఇరువురిలో ఎవరైనా నిబంధనకు లోబడకపోతే అక్కడ వధింపబడినటువంటి ఆ బలి పశువు వలె వారు కూడా వధింపబడతారనేది ఆ నిబంధన తెలియజేస్తుంది ఆది కాండం పదిహేనో అధ్యాయంలో ఆ రెండు ఖండముల మధ్య దేవుడు నడిచి వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు ప్రమాణం చేసినటువంటి దేవుడు ఆ ప్రమాణానికి లోబడుతున్నాడు సర్వసృష్టిని కలుగు చేసినటువంటి దేవుడు ఒక మానవునికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడుతూ ఉన్నాడు అబ్రహాము ఆ రెండు ఖండాల మధ్య నడవలేదు కానీ నిలబడలేదు కానీ ప్రమాణం చేసినటువంటి దేవుడు ఆ ఖండాల మధ్య నిలబడి నడిచి వెళ్ళినట్లుగా ఆది కాండం పదిహేనో అధ్యాయంలో మనం చూస్తున్నాం దేవుడు అబ్రహాంకి ఇచ్చినటువంటి ఆ నిబంధనను సదాకాలము నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు కనుకనే ఆయన నేను యహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా ఎందుకంటే ఆయన మాటను ఇస్తే దాన్ని తప్పకుండా నెరవేర్చేటువంటి దేవుడై ఉన్నాడు నెహమ్యా గ్రంథము తొమ్మిదో అధ్యాయం ముప్పై రెండవ వచనంలో ఆయన చేసిన నిబంధనను నిలబెడుతూ కృపను చూపేటువంటి మహాపరాక్రమశాలి అయినటువంటి దేవునిగా మనం చూడవచ్చు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చేటువంటి దేవుడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఆయన మాటలో మార్పు లేదు ఆయన మాట ఇచ్చి దాన్ని తప్పకుండా నెరవేర్చే దేవుడై ఉన్నాడు నిర్గమాకాండం మూడో అధ్యాయంలో ఇజ్రాయేలీల మొర దేవుని యొద్దకు చేరినప్పుడు ఆయన వారు మరవిని వారి పితరులతో అనగా ఇజ్రాయేలీల పితరులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ వారిని విడిపించడానికి దిగి వచ్చినటువంటి గొప్ప దేవుడు ఆయన ఆ నిబంధన బట్టే ఇజ్రాయేలీలను అనేక అద్భుతాల ద్వారా ఐగుప్తు బానిసత్వంలో నుంచి విడిపించి వాగ్దాన దేశంలోనికి నడిపించినటువంటి దేవుడు దేవుని యొక్క ప్రమాణములు దేవుని యొక్క వాగ్దానములు దేవుని యొక్క ఆశీర్వాదములు దేవుని బిడ్డల పట్ల దేవుని యొక్క ప్రజల పట్ల శాశ్వతములై ఉన్నాయి వాటిని స్వతంత్రించుకోవడం మన బాధ్యతగా ఉంది దేవుడు ఇచ్చిన ఆశీర్వాదము ఎప్పుడు వెనక్కి తీసుకునేటువంటి దేవుడు కాడు దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు కొరత కలిగినవి కావు కొదువు కలిగినటువంటి కావు సమృద్ధిగా ఆయన ఆశీర్వాదాలను అనుగ్రహించేటువంటి దేవుడైనాడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు మానవులకు అసాధ్యమేమో కానీ దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు ఎందుకంటే ఐగుప్తులో నుండి ఇజ్రాయేలీను దేవుడు తీసుకుని వస్తున్నప్పుడు నలభై సంవత్సరముల పాటు వారి మధ్య ఆయన చేసినటువంటి అద్భుతాలు ఎన్నో అవి మనుషులకు అసాధ్యం వారి వస్త్రములు పాతగిల్లలేదు అది మనుషులకు అసాధ్యం వారి చెప్పులు వారు అరిగిపోలేదు అది మనుషులకు అసాధ్యం వారు అలసిపోలేదు అది మనుషులకు అసాధ్యం ఎందుకంటే దేవుడు వారికి తోడుగా ఉండి వారిని నడిపిస్తూ ఉన్నాడు అలా ఆయన వారికి తోడుగా ఉండి నడిపించడానికి కారణం దేవుడు అబ్రహాంతో చేసినటువంటి నిబంధన ఆ నిబంధన సంబంధమైన ఆశీర్వాదము ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వలన మనందరికీ కూడా అది సంప్రాప్తమవుతుంది ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకునేటువంటి వారుగా ఉంటూ ఉన్నారు దేవుడు వాగ్దానం చేసినప్పుడు దాన్ని నెరవేర్చే దేవుడు ఇర్మియా కాలంలో ఆయన తన మాటను నెరవేరుస్తూ ఇర్మియాకు చెప్తూ ఉన్నాడు నేను యహో సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని ఎండిన గర్భంతో ఉన్నటువంటి సారాకు మృతతుల్యైనటువంటి అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసి నెరవేరుస్తూ ఉన్నాడు నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని దేవుడు తెలియజేస్తున్నాడు దేవుడిచ్చినటువంటి నిబంధన ఎంతగా ఆయన నెరవేరుస్తాడంటే ఆది కాండంలో ఆదాము హవ్వలతో దేవుడు చేసినటువంటి నిబంధన ఆయన నెరవేరుస్తున్నాడు హవ్వతో ఆయన చెప్పినటువంటి మాట ఆది కాండము అధ్యాయము పదిహేనవ వచనం సర్పం యొక్క సంతానానికి హవ్వ యొక్క సంతానమునకు ఆయన వైరమును కలుగు చేసి అక్కడ రాయబడినటువంటి మాట సంతానము అని ఏకవచనంలో చెప్పబడి ఉంది అది ప్రభు అయిన యేసుక్రీస్తును తెలియచేస్తూ ఉంది సర్ప సంతానము ఆయన్ను మడం మీద కొట్టును అనగా సిలువలో సమస్త మానవాళి కొరకు ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణాన్ని అక్కడ ప్రవచన రీతిగా చెప్పబడి ఉంది ఆయన అనగా హవ్వ ద్వారా లభింపడినటువంటి సర్వలోకమునకు రక్షకుడైన ఏసుక్రీస్తు ప్రభువు సర్పమును అనగా అపవాదిని తల మీద చితక కొట్టును అని రాయబడినటువంటి మాట మనం అక్కడ చూడవచ్చు ఆది కాండంలో దేవుడు చేసినటువంటి నిబంధనను నూతన నిబంధన గ్రంథకాలంలో సర్వలోకమునకు రక్షకునిగా ఆయన జన్మించినటువంటి సందర్భంలో మనం చూడవచ్చు లూకాసు వార్త మొదటి అధ్యాయంలో మర్యాదకు దేవుని యొక్క దూత వెళ్ళి ప్రభు యొక్క పుట్టుకను సెలవిచ్చినప్పుడు అమ్మ పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను కమ్ముకొన్ను నీ గర్భం వలనైనది దేవుని సంతానంగా పిలువబడుతుందని చెప్పినప్పుడు హవ్వుతో చెప్పబడినటువంటి మాటను దేవుడు అక్కడ ఆమెతో నెరవేరుస్తున్నాడు సమస్త మనుషుల యొక్క పాపము పరిహరింపబడ్డానికై దేవుడు మానవ శరీరధారిగా ఈ లోకంలో ఒక స్త్రీ గర్భాన్న జన్మిస్తూ ఉన్నాడు ప్రపంచంలో ఇదొక గొప్ప అద్భుతం కన్యక గర్భమున దేవుడు కుమారునిగా జన్మించటం అక్కడ కూడా మరియా నేను పురుషుని ఎరుగిన దాన్నే ఇది నాకేలాగూ తెలియనగా దేవుని దూత చెప్పినటువంటి మాట దేవునికి అది సాధ్యమే దేవునికి అది సాధ్యమే అసాధ్యాలను దేవుడు సాధ్యము చేసేటువంటి దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు సమస్తమును ఆయన సాధ్యపరచగలిగినటువంటి దేవుడై ఉన్నాడు మన నిమిత్తమై ఆయన తన ప్రాణాన్ని పణంగా అర్పించాడు వార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఏడు వచనాల్లో మనం ఒక ధనవంతుణ్ణి చూడవచ్చు అతడు నిత్య జీవాన్ని పొందకోరి యేసుక్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి ప్రభు ఎదుట మోకాళ్ళు సద్బోధకుడ నేను నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అని అడిగినప్పుడు ప్రభు అతనికి ధర్మశాస్త్రమంతటినీ ఆచరించమని చెప్తాడు ఆ యోవనస్తుడు నేను చిన్నప్పటి నుంచి ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నాను ఆచరిస్తున్నాను అని చెప్పాక ప్రభువు ఆయనను నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీ ఆస్తిని అమ్మి ఇచ్చి నీవు నన్ను వెంబడించుము అని చెప్పినప్పుడు ఆ ధనవంతుడు మిక్కిలి ధనము కలిగిన వాడు కనుక అలాగు చేయడానికి ఇష్టపడక వ్యసనపడి చింతాక్రాంతుడై వెళ్ళిపోతాడు ఆ సమయంలో శిష్యులు ప్రభుతో ఈ వ్యక్తిని గురించి మాట్లాడుతూ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభం అని ప్రభు చెప్పగా అయితే ఎవరు ఎలా ప్రవేశించగలుగుతారన్నప్పుడు ప్రభు చెప్తున్నటువంటి మాట ఇది మనుషులకు అసాధ్యము కానీ దేవునికి సాధ్యము ఇది ఆదాము హవ్వలకు అసాధ్యము దేవునికి సాధ్యం అబ్రహాము సారాలకు ఇస్సాకును పొందడం అసాధ్యం వారికి ఇవ్వడం దేవునికి సాధ్యం ఇజ్రాయేలీ నైగుప్తులోని నడిపించడం ఎవరికీ సాధ్యం కాదు దేవునికి సాధ్యం అద్భుతాలను చేసి వారిని నడిపించగలగటం ఇర్మియాకు పొలం కొనడం అసాధ్యం అయితే ఇర్మియా చేత ఆ పొలం కొనిపించటం దేవునికి సాధ్యం కన్యకగా ఉండి దేవుని కుమారుని గర్భం ధరించుట మరియకు అసాధ్యం దేవునికి సాధ్యం సర్వలోకమునకు రక్షకునిగా ఆయన కన్యక గర్భమందు జన్మించాడు ఆయన చేసినటువంటి గొప్ప అద్భుతం ఇది మన నిమిత్తమై మనలను పరలోక రాజ్యవాసులుగా చేయడానికి పరలోక మంది నిలవబెట్టడానికి సర్వాధికారి అయిన దేవుడు సర్వలోకమునకు సృష్టికర్త అయినటువంటి దేవుడు సర్వలోకానికి రక్షకునిగా ఈ లోకంలో జన్మించినటువంటి గొప్ప సందర్భం అది ఈ మూడు సందర్భాల్లో కూడా దేవుడు చెప్తున్నటువంటి మాట ఒకటే గర్భము ధరించడానికి శక్తి లేని సారాకు మృతుల్యుడైనటువంటి అబ్రహాముకు ఇస్సాకును వాగ్దానపుత్రునిగా ఇచ్చినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట నేను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అదే మాటను విశ్వసించినటువంటి అబ్రహాము తాను మృతుల్యుడైనా బలము లేనివాడైనా దేవుని ఎందు ఉంచినటువంటి నమ్మకమును బట్టి అది అతనికి నీతిగా ఎంచబడింది ఇస్సాకును వాగ్దానపుత్రునిగా పొందేటువంటి ధన్యతను అబ్రహాము సంపాదించుకోగలిగాడు కల్దీయుల చేతికి అప్పగింపబడుతున్నటువంటి దేశంలో ఉంటూ శ్రమలో అనుభవిస్తూ ప్రజలందరూ పడుతున్న కష్టాన్ని చూస్తూ విలపిస్తున్నటువంటి ఇర్మియా అక్కడ పొలాన్ని కొలగలిగేటువంటి శక్తిని దేవుడు ఇర్మియాకు అనుగ్రహించాడు నేను యహోవాను సర్వ శరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్తున్నాడు ఇజ్రాయేలీలు కలుగు నిరీక్షను రక్షణను నిరీక్షణతో కనిపెట్టుకొని ఉన్నటువంటి మరియకు దేవుని దూత ప్రత్యక్షమై ప్రభు యొక్క పుట్టుకును తెలియచేసింది ఆమె యొక్క గర్భం ద్వారా సర్వలోకానికి రక్షకుడైనటువంటి యేసు ఈ లోకంలో జన్మిస్తాడు అనేటువంటి సత్యాన్ని ప్రకటించినప్పుడు ఆమె కూడా చెప్పినటువంటి మాట నేను పురుషుని ఎరుగని దాన్నే ఇది నాకేలాగూ తెలియను మరియకు అది అసాధ్యం దేవునికి సాధ్యం ప్రియమైన దేవుని బిడ్డలారా మీ జీవితంలో మీరు ఏది అసాధ్యం అనుకుంటున్నారో అబ్రహాం సారాలు తమ జీవితంలో సంతానం అసాధ్యం అనుకున్నారు దేవుడు దాన్ని సాధ్యపరిచాడు దేవుని ప్రజలు చెరలో నుండి ఇక బయటికి రాలేరు అని ఇర్మియా అనుకున్నాడు దేవుడు మరలా తన నిబంధన జ్ఞాపకం చేసుకొని వారిని ఆశీర్వదించాడు ఇజ్రాయేలీలకు రక్షణకు ఆధారమైన మెస్సియాను ఈ లోకంలోనికి పంపడానికి దేవుడు మరియను సాధనంగా ఎన్నుకున్నాడు ఆమెకు అసాధ్యమైన దేవుడు దాన్ని సాధ్యపరిచాడు నీటి మీద నడవడం మనుషులకు అసాధ్యం దేవునికి సాధ్యం తుఫాను నిమ్మలింపచేయడం మనుషులకు అసాధ్యం దేవునికి సాధ్యం నీ జీవితంలో నీవు ఏది అసాధ్యమని అనుకుంటూ ఉన్నా దేవుడు దాన్ని సాధ్యముగా మార్చగలిగినటువంటి వాడు సమస్తము ఆయన ఆధీనంలో ఉంది సమస్తమునకు ఆయన అధికారిగా ఉన్నాడు అందుకనే ఇర్మియా ప్రవక్తతో ఆయన చెప్తున్నటువంటి మాట నేను యహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా కలదా వంచి ప్రార్థన చేసుకుందా ఏ విషయాన్ని బట్టి నీవు బాధపడుతూ ఉన్నా ఇది నా జీవితంలో అసాధ్యమని కృంగిపోతూ ఉన్నా దేవుడు సెలవిస్తున్నటువంటి మాట నేను ఎహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదీ లేదు మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియా పర్లోకపు తండ్రి ప్రేమ కలిగిన మీ నామమునకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభు మీ ప్రజల పక్షమున మీరు అద్భుతములను చేసే దేవుడవు మీ ఆలోచనలు మీ తలంపులు మాకంటే ఎంతో ఉన్నతమైనవి తండ్రి ప్రభువ అవి మేలు కలుగుటకే ఉద్దేశింపబడినటువంటి సంగతులు తండ్రి ఈ సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితంలో ఎలాంటి అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటున్నాడో అస్తవ్యస్తమైన జీవితాలను జీవిస్తూ ఉన్నారు ఇది మా జీవితంలో అసాధ్యమని కృంగిపోతున్నారు అలాంటి పరిస్థితులను అలాంటి వ్యక్తులను ఆ కుటుంబాలను మీ చేతికి అప్పగిస్తూ ఉన్నా చేయండి తండ్రి బలపరచండి ప్రభు ఆశీర్వదించండి మీకు అసాధ్యమైనది ఏది లేదు ఏ పరిస్థితినైనా మీరు ఆధీనంలోనికి తీసుకొని రాగలరు ఏ మనిషినైనా మీరు మార్చగలరు ఎలాంటి పరిస్థితులనైనా మీరు అనుకూలంగా మరల్చి ఆశీర్వదించగలరు అట్టి ఆశీర్వాదములను ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభు నామున ప్రార్థించి వేడుకొంచు నామ తండ్రి ఆమెను మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకును ఆయన ప్రేమించి ప్రతి ఒక్కరికి ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలం తోడేండి కాపాడును గాక ఆమేన్